చైనా సైనికులకు సంబంధించినటువంటి ప్రవర్తన ఎలా ఉంటుందంటే గల్లీలో గాలికి తిరిగేటువంటి కుర్రోళ్ల వ్యవహార శైలిలాగా ఉంటుంది నిజంగా గల్లీలో ఉన్నటువంటి కుర్రోళ్ళు మంచి ప్రతిభావంతులు కూడా ఉంటారు వాళ్ళు వాళ్ళ పనాలు చేసుకుంటారు ఇంటి గురించి కుటుంబం గురించి కష్టపడ్డ కూలి పని చేసిన గుమస్తాగిరి చేసిన ఏదో ఒక పని చేసి కుటుంబాన్ని పోషించే వాళ్ళు అలా కాకుండా అమ్మా నాన్నలు కూలి పని చేసుకుని సంపాదిస్తున్నా సరే కావాలని చెప్పి అంటే కాలక్షేపానికి హడావిడి చేసేటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారో తెలుసు కదా కొంతమంది సిగరెట్లు తాగడము లేకపోతే ఎదురులతో దురుసుగా ప్రవర్తించడం మన వెనకాల దృశ్యాల్లో చూస్తే అర్థమవుతుంటుంది వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉందనేది ఇది సరిహద్దుల్లో ఇప్పటికంటే ఇదేమీ ఆర్టిఫిషియల్ కాదు ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏరియాలు ఇప్పుడు మూడు ప్రాంతాల్లో గతంలో జరిగినటువంటి సందర్భంలో కొన్ని కొంత దృశ్యాలు ఇక్కడ కనబడేది ఇప్పుడు మన స్టార్టింగ్ డే కనబడినటువంటి దృశ్యాలు అనేది అక్కడ ఉన్నటువంటి వాటికి సంబంధించి మనకు వీడియో పంపించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సరిహద్దుల దగ్గర ఎవరి ఒక గీత గీసుకున్నానో అవతల పక్క నో మ్యాన్ జోన్ సంగతి తెలిసి ఇదంతా తెలుసు కావాలని చెప్పి అక్కడ శిబిరాలు ఏర్పాటు చేసుకోవడం ఒక యాంగిల్ అయితే ఊరికినే మన వాళ్ళు ఏంటి అక్కడ పద్దాక ఈ గొడవ అంతా ఎందుకని చెప్పి అక్కడే ఉన్నటువంటి రాళ్లతో ఒక గో వాళ్ళలాగా చిన్న దీనిలాగా కట్టుంచుతారు దాన్ని కావాలని పీకేస్తూ ఉండటం ఇదంతా మాది మీరెట్టగడతారు అని చెప్పడం దాంట్లో నుంచి అవతలకి రావాలని చూడటం రెండో పక్కన మళ్ళీ మనం అక్కడ వాళ్ళని ఆపుతూ ఉండటం ఇక్కడ ఏంటంటే మనం తుపాకి కాల్చమని వాళ్ళకి తెలుసు వాళ్ళు కాల్చలేరు మనం కత్తి వాడం వాళ్ళు కత్తి వాడలేరు అయితే గీతే ఓ కర్ర కర్రలు కూడా వాడట్లేదు వాస్తవానికి వాళ్ళు కనుక తీస్తే మనం తీస్తాం అక్కడ చివరికి అక్కడ సైన్యం అంటే ఎట్లా ఉండాలి అవతలడు కాలుస్తున్నాడంటే మనం కాల్చాలి అవతలోడు బాంబు వేస్తున్నాడంటే మనం రెండు బాంబులు వేయాలి ఈ టైప్ ఉండదు కానీ చైనా సరిహద్దుల్లో కాపలాగాసేటువంటి వాళ్ళు ఓ కరాటేనో కుంఫూలోనో నిష్ణాతులు అవ్వాల్సినటువంటి ఉంది ఎందుకంటే వాళ్ళు చేసే గల్లీ వ్యవహారాలు చూస్తుంటే మీదకు వస్తూ ఉండటం సిల్లీగా ఆ కరాయ అవతల పడేస్తూ ఉండటం లేకపోతే ఒక కాలు అట్ట పెడతానండటం ఇక్కడ మనకేంటి ఒక కాలు పెడతాయి ఏంటంటే ఓకే ఒక కాలు పెడతాడు తర్వాత రెండో కాలు ఇవతల పెడతాడు మూడో కాలు అవతల పెడతాడు ఇది నాది అని అంటుంటాడు వాడికి ఉన్నది అదొక విచిత్రమైనటువంటి జబ్బు అనమాట ఆ రోజు ఎంతవరకు భూభాగం అయితే అంత దాన్ని అలాగ అలాగ రెండు అడుగులేసి అది వాళ్ళ హెడ్స్కి చెప్పుకోవడం ఇంకోటి ఈ ప్రవర్తనలో ఆ దురుసు ప్రవర్తనని మన వాళ్ళు దురుసుగా ప్రవర్తించడం అనేటువంటిది లేదు అక్కడ మనం చూస్తున్నాం ఇదే పరిస్థితి నిన్న కానీ ప్రతిసారి జరిగేటువంటిది మనం దురుసుగా ప్రవర్తించం మర్యాదగా చెప్తుంటాం వాడు చాలా అడ్డకోలుగా మాట్లాడుతుంటాడు అడ్డకోలుగా వాగుతూ ఉంటాడు కనీసం వాడికి లాంగ్వేజ్ కూడా రాదు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా వచ్చేడు ఒకడు ఉంటాడు ఒకటి ట్రూప్ ట్రూప్కి వాడు యువతలోడేమో సినిమాల్లో చెప్పినట్టు ఈ చెప్పు చంపేస్తానని చెప్పు తాడదేస్తానని చెప్పని చెప్పినట్టు ఒకడు అరుస్తూ ఉంటాడు హావుభావాలు ప్రదర్శిస్తుంటా ఇంకోడు ఈ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాడు తర్జుమా చేస్తుంటాడు మనవాళ్ళు ఇంగ్లీష్లో చెప్పినప్పుడు అతని చేతిలో మాత్రం కంట్రోల్ ఉండదు అంటే అక్కడ ఉన్నటువంటి హెడ్కి రాదనమాట ఇక్కడ లాంగ్వేజ్ ఇది అంటే ఎంత సిల్లీగా వాళ్ళు వ్యవహరిస్తారు ఇప్పుడు జరుగుతున్నది అదే అక్కడ మరి ఆ సైన్యాన్నితో ఆ పని చేయించేది అక్కడ ఉన్నటువంటి అధికారుల లేకపోతే నలభై ఏడు వియత్నాంతో యుద్ధం తర్వాత చైనా ఎప్పుడు యుద్ధం చేసిన అలవాటు లేదు కాబట్టి ఇక్కడ ఏ పని పాట లేదు కాబట్టి కోరికనే అక్కడ తిరుగుతూ వెళ్తూ ఉండటం కాబట్టి దాని మీద ఆ ఫస్ట్రేషన్తో ఏమన్నా ఇట్లా మాట్లాడతారా లేదా వాళ్ళ వ్యక్తిగత బిహేవియరే ఇట్లా కానీ తెలవదు కానీ ప్రతిసారి జరుగుతున్నది అదే డోక్లాంలో అదే సిక్కిం దగ్గర అదే మణిపూర్ దగ్గర జరిగింది అదే ఇప్పుడు జరుగుతున్నటువంటిది అదే ఒక పిల్ల చేష్టలు చేయటం దానికి అక్కడ ప్రభుత్వ పెద్దలే యుద్ధాలంటూ స్టేట్మెంట్ ఇయటం మనం మేము సిద్ధం అంటున్నాం కాబట్టి ఆగుతున్నాం లేదంటే కనుక వాళ్ళ ద డామినేషన్ని చూపించాలన్నటువంటి ప్రయత్నం దీనికి ఆ స్థాయిలో ఆలోచనలు ఏమైనా చేస్తారా లేకపోతే ఎట్లాంటి సిల్లీగానే వ్యవహారాలు నడుపుతారనే చూడాల్సి ఉంది